నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం సవ్యసాచి. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో మాధవన్ భిన్నంగా నటించారు. తమిళ భిన్నంగా కథా చిత్రాల్లో నటించే మాధవన్కు తెలుగులో ఇదే ఫస్ట్ టైం మూవీ కావడం విశేషం. ఇదిలా ఉంటే మాధవన్ సవ్యసాచిలో నటించేందుకు ఓ కండిషన్ పెట్టారట. ఆ కండిషన్కి ఓకే అంటేనే సవ్యసాచిలో నటిస్తారని చెప్పారట. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే, సవ్యసాచి చిత్రాన్ని తమిళంలో విడుదల చేయకూడదని అన్నారు. అందుకు దర్శకుడు చందు మొండేటి నిర్మాతలు సరే అనడంతో మాధవన్ సినిమా చేశారట. అందుచేతనే ఈ సినిమాను తమిళంలో డబ్బింగ్ చేయలేదని తెలిసింది. సాధారణంగా పరభాష నటీనటులు తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తే ఆ భాషలో డబ్బింగ్ చేసి విడుదల చేయడం ద్వారా నిర్మాతలకు కొంత లాభం వస్తుంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం అలా చేయలేదట. అసలు మాధవన్ ఎందుకు అలా కండిషన్ పెట్టారంటే, ఈ చిత్రం తమిళంలో విడుదల చేస్తే తనకు హీరోగా చేసే సినిమాలపై కెరియర్పై ఎఫెక్ట్ పడుతుందని మాధవన్ ఈ కండిషన్ పెట్టారట. అది సంగతి.